అగ్నిపర్వతాల కారణంగా ఇండోనేషియాలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఏటా వరుస భూకంపాలతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తుండగా ఇప్పుడు అగ్నిపర్వతాలు వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో పశ్చిమ సమాత్రా దీవిలోని మౌంట్ మెరపి బద్దలవడంతో 3000 మీటర్ల ఎత్తుకు బూడిద వ్యాపించింది. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. 12 మంది ఆచూకీ గల్లంతైంది. 49 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మౌంట్ మెరపి పేలిపోయిన ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాలు భారీగా బూడిద మేఘాలు కమ్మేశాయి. పెద్ద ఎత్తున లావా వెలువడటంతో పాటు దాదాపు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుంది. పేలుడుతో దాదాపు 3000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందని అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో దాదాపు 75 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. అయితే అనుకోకుండా ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలిపోవడంతో వారిలో 11 మంది మృతి చెందగా 12 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. మిగతా 49 మంది పర్వతం నుంచి కిందికి దిగివచ్చారు. కాపాడిన వారిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ప్రాంతంలో అధికారులు 2 ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందిందని, దీంతో ప్రాణనష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల ప్రజలను వెంటనే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు.